హాయ్ హలో నమస్తే నేను మీ బండీరాజు మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఇక్కడ కనుక మన పేపర్లో చూసుకున్నట్లయితే కనుక చూడండి పథకాల రద్దుపై రణం అంటే శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన చేవల పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ ఇక్కడ చూడండి చూస్తున్నారు తెలంగాణ భవన్లో ఇక్కడ చావి ఇక్కడ చూస్తే కనుక మనం ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఫైర్ అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్ అవుతుంది అలాగే పెట్టుబడి సాయం ఏమయ్యే ఏమిటి మోసం తొమ్మిది లోపే వేస్తామని మాట అని నిరంజన్ రెడ్డి అంటున్నాడు రైతు రైతుబంద్ వేస్తామని చెప్పారు ఏమైందని చెప్పి ఇక్కడ నిరంజన్ రెడ్డి అంటున్నాడు హామీల సంగతి వదిలేసి మాపై నిందల అని అంటున్నాడు రంజిత్ రెడ్డి అంటే మీరు ఇచ్చిన హారి గ్యారెంటీ హామీలు ఏమయ్యాయి అవి వదిలేసేసి మాపై నిందలేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ రంజిత్ రెడ్డి అంటున్నాడు అలాగే ఓటర్లు మోసం చేసిన కాంగ్రెస్ అంటే ఓటర్లు మోసం చేసేది మేము హారి గ్యారెంటీలు ఇస్తున్నాము మేము పథకాలు రిలీజ్ చేస్తామని చెప్పేసి మీరు ఓటర్లని నమ్మించి మోసం చేసేది ఏమైందని చెప్పి ఇక్కడ మధుసూధనాచారి అంటున్నారు అలాగే కార్యదక్షత చూపాల్సిన సమయం ఇది అని పోతారం అంటున్నారు చూడండి కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం అంతే కాంగ్రెస్ చేసిన మోసాలన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ కడియం శ్రీహర్ అంటున్నారు అలాగే అధికార యావతోనే కాంగ్రెస్ హామీలు అంటే అధికారం ఉన్న యావంతో ఉన్నారు అని చెప్పేసేసి జగదీశ్ రెడ్డి కూడా చెప్తున్నారు అలాగే సంక్షేమ పథకాలు ఎత్తివేతకు కాంగ్రెస్ కుట్ర అంటే ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇవన్నీ ఎత్తేయాలని చెప్పేసేసి కాంగ్రెస్ కుట్ర అని చెప్తున్నారు అలాగే ఆ కుట్రల్ని ఎక్కడెక్కడ తిప్పుకొట్టాలి ఆ కుట్రల్ని ఎలా తిప్పుకొట్టాలి ఏం చేయాలనేది మాకు చాలా క్లారిటీ ఉందని చెప్తున్నారు అలాగే గృహలక్ష్మి దళిత బంధు గొర్రెల పంపిణీ లబ్ధిదారుల పక్షాన సరకారపై ఒత్తిడి తెస్తాం రద్దుపై నిరసన కార్యక్రమాలు చేపడతాం బలహీన వర్గాలకు రాష్ట్ర సర్కారు ద్రోహం లో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ హరీష్ రావు దిశ నిర్దేశం అంటారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మన చేవేరలో పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహా సమావేశం జరిగింది అందులో మనకు మంత్రి హరీష్ రావు ఇక్కడ మన మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ మాట్లాడుతున్నారు మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఏమంటున్నారంటే హరీష్ రావు ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ మనకు ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఫైర్ ఇక్కడ ఏంటంటే రైతుకు పెట్టుబడి సాయం ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే రవి సీజన్కు ఖచ్చితంగా ఏంటంటే డిసెంబర్ తొమ్మిది వరకు ఇక్కడ మనకు వేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది కానీ దానిపైన ఇంకా ఏ లేదు కాబట్టి ఇంకా మాట తప్ప లేదని ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది ఇక్కడ నిరంజన్ రెడ్డి అదేవిధంగా ఇక్కడ మనకు కేటీఆర్ ఏం అంటే కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అక్కాసుతో రద్దు చేస్తుందని ఇక్కడ మండిపట్టడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఇక్కడ మనకు బీఆర్ఎస్ సర్కారు మనకు ప్రవేశపెట్టిన పథకాలు గృహలక్ష్మి కావచ్చు అదేవిధంగా మన దళిత బంధు గొర్రెల పంపిణీ ఇలాంటి లబ్ధిదారుల పక్షాన మేము సర్కార్పై ఒత్తిడి చేస్తాం కాంగ్రెస్ సర్కార్పై ఇక్కడ ఒత్తిడి చేస్తామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రద్దుపై నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని ఇక్కడ చెప్తున్నారు అదేవిధంగా కేటీఆర్ ఇక్కడ వీళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు ఇక్కడ ఎందే ఎమ్మెల్యేలకు మరి ఇంతకుముందు కేటీఆర్ మన బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ అండ్ హరీష్ రావు కలిసి దిశానిర్దేశం చేస్తున్నారు నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల తరపున నిలబడి ఖచ్చితంగా పథకాల అమలుకే మేము కృషి చేస్తాం ప్రజల అభివృద్ధికి ప్రజల సంక్షేమం కోసం ఇక్కడ అభివృద్ధి కృషి చేస్తామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ పార్లమెంట్లో తెలంగాణ వినిపించేది బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ బీజేపీలకు తెలంగాణ ప్రయోజనాల అంశమే కాదు లోక్సభ ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగుతాం పార్టీ శ్రేణులకు హరీశ్రావు పిలుపు మన శక్తి చిన్నది కాదు పోచారం కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి కడియం శ్రీహరి అంటున్నాడు తెలంగాణ భవన్లో చేవేల లోక్సభ సిగ్మెంట్ సమీక్ష ఇక్కడ ఏంటంటే తెలంగాణకు బీఆర్ఎస్ రక్ష ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఏంటంటే తెలంగాణ కోసం కష్టపడేది మేమే తెలంగాణలో అన్ని విధాలు అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది మన శక్తి చిన్నది కాదు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మనం ఉన్న పథకాలను ఖచ్చితంగా అమలు చేసుకుందామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మన పార్లమెంట్లో కూడా తెలంగాణను వినిపించేది బీఆర్ఎస్ ఒక్కడే అని ఇక్కడ మంత్రి హరీష్ రావు ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు రైతుబంధు ఏమాయే డిసెంబర్ లోపే వేస్తామని ఈ మోసం రైతు రైతుబంధు కోసం మేము సిద్ధం చేసిన డబ్బు ఏమైంది మాపై ఒంటికాలు పై లేచిన మేధావులు ఎక్కడెక్కడ అంటే ఏంటంటే ముందు గతంలో ఏంటంటే ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ఏం చెప్పారంటే ఎన్నికల ముందు కూడా మేము బంధు వేస్తామని చెప్పారు తర్వాత ఎలక్షన్ కమిషన్ నిలిపివేయడంతో రైతు బంధు ఆగిపోయింది కానీ మేము ఏ సిద్ధం చేసిన డబ్బు ఇంకా వేయట్లేదు ఏంది రైతు రైతుల పని ఇక్కడ మనకు నిరంజన్ రెడ్డి ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది అందులో కూడా చిత్రంలో ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఉన్నాడు ఇక్కడ అదే మధుర చాజు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది